Put your paws up and roar. Show them your power, papa power, girl power. Check check. Madhura Sridhar garini vedik mediki ravalsindiga kortunamu. మరి ఇప్పుడు ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా బాలకృష్ణ గారిని కోరుతున్నాము. మొదటి సీడీ త్రిష గారిని గారికి అందించవలసిందిగా కోరుతున్నాము. మధుర ఆడియో ద్వారా ఈరోజు ఆడియో మార్కెట్లో విడుదలవుతోంది. ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజు కందుకూరి గారు సమర్పించిన గిరిధర్ గారు నిర్మించిన నాయకి ఈ చిత్రం పాటల ఆవిష్కరణకు విచ్చేసినందుకు నాకు మరియు ఇక్కడికి విచ్చేసిన కళా పోషకులకు అలాగే చలనచిత్ర రంగం ప్రముఖులకి అలాగే అభిమానులకు పాత్రికేయులకు ముఖ్యంగా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ప్రొడ్యూసర్ అండ్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి డైరెక్టర్ శంకర్ గారికి అలాగే భీమనేని శ్రీనివాస్ గారికి అలాగే ఈ చిత్రం
డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి, గోవి గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ చిత్రం యొక్క సంగీత దర్శకులు రఘు కుంచ గారికి, అలాగే మాలవికకి, ముఖ్యంగా సుష్మ గారికి, తర్వాత ఈ కథానాయకుడు చిత్రంలో కథానాయకుడు మన గణేష్ వెంకటరామన్ గారికి, అలాగే హనుమాన్ గారికి, పాటలు పాడిన హనుమాన్ గారికి, దాని తర్వాత ఇంకెవరు పాడింది చిన్మయ్య గారికి, అలాగే చిత్రాలు చెప్తా ఇన్ని సపరేట్గా ఆవిడ నుంచి మొత్తం మాలవిక చెప్పాను కదా, మాలవికకి చెప్పలేదా, అందరికీ నా హృదయపూర్వక కళాభిందన తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది వీళ్ళ ఈ నాయకి అంటే ముఖ్యంగా టైటిల్ నాయకి బాగా నచ్చింది నాకు, ఎందుకంటే ఇది ముందుగా అందరికీ నా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ఈ టైటిల్ ఉన్న చిత్రం సందర్భంలో తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది శుక్రుడు అధిపతి అని, శుక్రుడు అంటే స్త్రీగ్రహం అని, స్త్రీగ్రహం అంటే ఈ సంవత్సరం ఈ పురుషాధిక్యత ఉన్న ఈ యొక్క సమాజంలో మహిళలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ సంవత్సరం అంతా. అలాగే ఈ యొక్క నాయకి మరి టైటిల్ అంటే అదే చూపిస్తుంది ఈ యొక్క నూతన కొత్త సంవత్సరం యొక్క ప్రారంభోత్సవం ఎలా ఉందో దానికి ఒక మంచి ఉదాహరణ ఈ నాయకి టైటిల్. ముఖ్యంగా త్రిష గురించి చెప్పుకోవాలి నేను, మా కొన్ని కొన్ని పోస్టర్స్ చూస్తుంటే అది అదేది మన డిక్టేటర్ సినిమాలో కూర్చోలో కూర్చున్నట్టు నన్ను నేను పాత్ర ఏదైనా పాత్ర అటువంటిది అనుకుంటా. అలాగే ఒక చేత్తో మరి ఇంకొక చేత్తో అది గొడ్డలు పట్టుకుని అది చాలా ఒక చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని, సో నాకు తెలిసిన త్రిష మాత్రం మొన్నటిదాకా అయితే పిల్ల నీ కళ్ళకున్న ఘాటుకేమో సూపరే, తలలోనూ పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లను దోపుకున్న చీర సూపరే అని ఇవాళ మరి అంటే నటన నటులు అన్న వాళ్ళు దేనికి పరిమితం గారు, నటన అనేది మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ పాత్ర అయినా సరే అంటే వాటిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వాటిని వచ్చిన అవకాశం వినియోగించుకుంటే తప్పకుండా రకరకాల సరుకుల్ని మనం అంటే మేమంతా నిత్యావసర వస్తువులు ఎసెన్షియల్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ, సో అటువంటి తరుణంలో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు చేసి అలాగే ఇందులో త్రిష పాట కూడా పాడింది, ఒక ఇంకో కోణం కూడా ఆవిష్కరించబడింది మరి చాలా బాగుంది పాట కూడా. కానీ ముఖ్యంగా ఈ పాటలో ఇందాక వాళ్ళు డాన్స్ కూడా చేశారు, బాగుంది చాలా బాగుంది, ఎందుకంటే దాంట్లో లిరిక్లో భాస్కర్ పట్ల గారికి నా అభినందనలు తెలియజేసుకోవాలి, ఎంతో చక్కగా అన్ని పాటలు కూడా ఆయనే రాశారు, మంచి అవకాశం అని చెప్తుంటా చాలామందికి ఒక్కొక్క సినిమాలో ఒకరికి అవకాశం రావడం కూడా చాలా అరుదు, అట్లా వచ్చినప్పుడు రకరకాల పాటలు రాయడానికి కూడా మా చిత్రంలో కూడా అలా చాలా సినిమాల్లో అలా జరగడం సంభవించింది. నేను చెప్పాను ఇంతకుముందే ఈ దుర్ముఖీనామ సంవత్సరం, దుర్ముఖీనామ సంవత్సరం అంటే చెప్పాను దాని ప్రాశస్త్యం, ఈ దుర్ముఖీనామ సంవత్సరంలో ఒక లేడీ ఓరియంటెడ్ టైటిల్తో పిక్చర్ రావడం, నాయకుడు వచ్చింది ఎదువరు కమలాసన్ గారు అనుకుంటా, ఇప్పుడు నాయకి అంటే తప్పకుండా ఆ చిత్రం ఆ చిత్రాన్ని కూడా దాటాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ చెప్పిన సందర్భంగా మరి ఇది కూడా కాకతాళిమో యాదృచ్ఛికమో నాకు జరుగుతుంది, కాకతాళిమో కాకతాళిం యాదృచ్ఛికం అని నేను భావిస్తాను. సో ఇటువంటి ఈ సినిమా మాకు మంచి సందేశాన్ని ఇచ్చి, అలా గౌతమ్ రాజు గారు ఇక్కడ ఎడిటర్ గారు మంచి అద్భుతమైన ఇటువంటి అందరూ ఇటువంటి హేమ హేమీలందరూ అంటే ఒక శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎలాగైతే ఈ అష్టదిగ్గజాలు ఉంటారో అలాగే సినిమాకి అందరూ మూల స్తంభాలు అంతా, దర్శకుడైతేనేమి సంగీత దర్శకుడైతేనేమి లేకపోతే లిరిసిస్ట్ అయితేనేమి పాడిన వాళ్ళైతేనేమి ఈ పెట్ట చిన్నది కోత ఘనం అని ఇవాళ మాలవిక నిరూపించింది, ఎక్కడో చోలికే పిచ్చిగా లెవెల్లో పాడాము పాట. సో అంత అద్భుతంగా అంటే
అవకాశం వచ్చినప్పుడు నటులైతేనేమి లేకపోతే ఎవరికైతేనేమి ఒక మంచి మంచి వాళ్ళే ఒక వాళ్ళలో దాగి ఉన్న కోణాలు ఇలా ఆవిష్కరింపబడతాయి. ఈ సందర్భంగా గిరిధర్ గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తలలో నాలుగు లాంటి మనిషి ఆయన. మేము ఆయన అక్కడ రంపచోడవరం కూడా వెళ్ళడం జరిగింది షూటింగ్కి, లాయన్ సినిమా షూటింగ్కి. అలాగే అట్లాగే కాదు జర్నలిస్టులు, అలాగే కాకుండా ఇది మంచి వాతావరణంలో ఉన్న మన చలనచిత్ర రంగం అందరు కూడా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ ప్రతిభల్ని కేవలం జర్నలిజంలోనే కాకుండా చిత్రం బాగు చిత్రం చలనచిత్ర రంగం బాగు కోసం ఎంతో వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క తపస్సును వాళ్ళు ధారపోస్తున్నారు. ఒక కోటేరి సురేష్ కానివ్వండి, లేకపోతే బీరాజు గారు కానివ్వండి, జయ కానివ్వండి, ఒక మహిళా దర్శకురాలు, అలాగే అందరు కూడా చలనచిత్ర రంగంతో ఏదో మేము జర్నలిస్టులమైన కాకుండా చలనచిత్రంలో కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా ఉంటూ చలనచిత్ర బాగోగులతో పాటు చలనచిత్రానికి వాళ్ళ వంతు అందిస్తున్న సేవకి సేవలకు నా హృదయపూర్వక అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని, మంచి ఒక రెండో కోణం దర్శకారి ఒక రెండో కోణం ఆవిష్కరింపబడాలని, ఇంకా భగవంతుడు ఆవిడకి ఇంకా ఆయురారోగ్యాన్ని అష్టమశ అందరికి కూడా ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యాన్ని అష్టమశ్చర్యాన్ని సుఖ సంతోషాలని భోగభాగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని సిరి సంపదల్ని అలాగే ఈ నవగ్రహాల అనుగ్రహాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. మూవీలో ఎలాంటి రోల్ అనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిష గారు. నేను మీతో అంత వర్షం నుంచి తెలుసు త్రిష గారు. సో అప్పటి నుంచి అలాంటి త్రిష గారితో స్టిల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నారు. యాటిట్యూడ్ కానీ ఆ బాక్ మీద శ్రద్ధ కానీ అంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. అందుకే సూపర్ స్టార్ను ఆవిడతో ఈ సినిమాలో మంచి రోల్ నేను త్రోఅవుట్ చేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుష్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, అప్కమింగ్ ఆర్టిస్ట్, చాలా బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, చాలా బాగా చేసింది అమ్మాయి. గోవర్ధన్ చాలాసార్లు చెప్పాను గోవికి, ఈ సినిమా ఫస్ట్ నుంచి రాజేష్ 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 నాకు చివరి దాకా డౌట్ కెమెటర్ లేదని చెప్పేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్, ఎందుకన్నా చెప్పలేకపోతున్నాను నేను. సో గిరిధర్ గారు ప్రతి సెకండ్ మీరు కష్టపడే సినిమా కోసం ఆల్ ద బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ, మీకు డబ్బులు రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకి థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మీడియా ప్రతినిధులకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక వర్క్ని అప్రిషియేట్ చేస్తే చాలా సంతోషం ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఫేస్లో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వల్లే ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా బావ శ్రీనివాస్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మొన్న ఏదో ఫ్లోలో కామెడీ కోసం ఫ్లోలో నోరు చేయాలి, చివరిలో ఆఖరికి శ్రీనివాస రెడ్డి అమ్మాయి, ఆఫ్టర్ ఆల్ శ్రీనివాస రెడ్డి అని క్షమించి బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు అక్కడ కానీ నాకు ఇంట్రెస్ట్లో నన్ను ప్రశ్నించాలి ఎవరు లేరు, ఓన్లీ శ్రీనివాస రెడ్డి కూడా నాకు ప్రశ్నిస్తాడు వాడు ఉన్న బావలాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ టైం లేదు, నేను ఎక్కువసేపు మాట్లాడను. మా టీం మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, అలాగే రాజకాంత్ గురు గారు, అండ్ మా టీం ఆడియో టీం, మా సింగర్స్ అందరూ, అలాగే మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల, మా సౌండ్ ఇంజనీయర్స్, టోటల్గా ఈ ఆడియోకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాటలు అద్భుతంగా చిత్రించిన డిఓపి జగదీష్కి అండ్ గౌతమరాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు. రాజేష్, సుష్మ, గణేష్, వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఫస్ట్ టైం ఈ సినిమా నుంచి ఒక సూపర్ పవర్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ని సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఆ అదృష్టం నాకే దక్కింది త్రిషని. సో నెక్స్ట్ ఇంకా తను ఈ కెరీర్లో కూడా తను ఇంకా ముందుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ సినిమా డెఫినెట్గా చూసేవాళ్ళని డిసప్పాయింట్ చేయదు. 10 సార్లు భయపడతారు, 15 సార్లు గట్టిగా నవ్వుతారు. ఈ సినిమా గురించి అంతకన్నా ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అందరి కోసం నువ్వు ఉంటావు పూజ, నీకోసం ఎవరు లేనట్టు అయిపోతోంది.
నిన్నిలా వదిలి వెళ్ళడానికి ఏమాత్రం మనసు ఒప్పుకోవడం లేదు.